చిత్తూరు జిల్లా రైతులను మరోసారి నిండా ముంచేసింది టమాటో పంట ఆరుగాలం కష్టపడి పండించినా మద్దతు ధర రాకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు రైతులు రోడ్డు పక్క కాలువల్లో కూడా పడేస్తున్నారు ప్రస్తుతం జిల్లాలో కేజీ టమాటా ఒక్క రూపాయి పలుకుతుందని వాపోతున్నారు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలంటూ కన్నీటితో వేడుకుంటున్నారు రైతన్నలు చిత్తూరు జిల్లాలో రైతుల పరిస్థితిపై మరింత సమాచారాన్ని ఒక్క రూపాయికి ఈ కాలంలో ఏమొస్తుందండి కానీ కేజీ టమోటా అనిస్తున్నారు టమోటా రైతులు నిజం చిత్తూరు జిల్లా రైతులు పూర్తిగా ఈసారి మరోసారి కూడా టమోటా రైతులు పూర్తిగా వారి యొక్క పంట మొత్తం కూడా దెబ్బతినిందనే చెప్పుకోవాలి మరొక వైపు వేసినటువంటి పంటకు మద్దతు ధర రాకపోవడంతో ఇలాగా మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో కుప్పల కుప్పలుగా పడేసినటువంటి దృశ్యాలు చూడవచ్చు ఎందుకంటే చేతికొచ్చినటువంటి పంట ఆరుగాలం కష్టపడి శ్రమించినటువంటి పంట ఏమాత్రం దిగుబడికి రాక వచ్చినటువంటి పంటకు మంచి ధర రాకపోవడం కారణంగా వాటి అన్నింటినీ కూడా ఇలాగా పారేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మొత్తం దేశంలోనే అతి పెద్ద వ్యవసాయం మార్కెట్గా టమోటా మార్కెట్ ఉంటుందని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం ఆ మార్కెట్లో టన్నుల కొద్దీ టమోటాలు మూలన పడి ఉన్నాయి మగ్గిపోతున్నాయని చెప్పాలి ఇక్కడ రైతులు చూడొచ్చు మనం ప్రస్తుతం చిత్తూరు జిల్లా ఉన్నటువంటి పిలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే వచ్చినటువంటి పంటకు వచ్చినటువంటి ఏదైతే వైరస్ కారణంగా వాటన్నిటిని కూడా తీసి పారేస్తున్నారు ఉన్నటువంటి పంట ఇప్పటికే ఎటు కోయలేనటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా పంటంతా కూడా అక్కడే ఉండిపోయింది ఒకటి కాదు రెండు కాదు ఇలా కొన్ని వందల ఎకరాల్లో వేల ఎకరాల్లో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇలా పంట మొత్తం కూడా పాడైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది రైతుతో కూడా మాట్లాడదాం సార్ చెప్పండి అంటే పంట మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది చూస్తుంటే కనబడుతుంది కానీ ఏంటి సార్ మొత్తం తీసి పారేస్తున్నారు పంట అంతా ఇక్కడే ఉండిపోయింది రైతుకు గిట్టుబాటు ధర లేక ఇప్పుడు మేము పంట ఇప్పుడు పది ఎకరాల పొలం చేసినాము పది ఎకరాల పొలంలో కూడా మాకు పంట అనేది వచ్చింది కానీ అమ్ముకునే దానికి మాకు రూపాయి అంటే కోసే కూలి కూడా మాకు గిట్టడం లేదు కాబట్టి మేము దీన్ని ఈ కాయలు అట్టే చెట్లలో ఉంటే చెడిపోతాయని చెప్పని పెరికి బయట బార్పోసేస్తున్నాం ఈ కాయలు ఎక్కువగా కానీ చెట్లలో అట్టే ఉంటే ఇంక పూర్తిగా చెట్లలోటి అంటే పనికిరావు రేట్ వస్తుందేమో అని ఆస్తితో దీన్ని ఎదురు చూస్తా ఉన్నాము కానీ ఈ రేట్ అనేది ఇప్పటి వరకు మాకు పెరగడం లేదు రూపాయి అంటే మాకు కోస కోత కూలు రాదు కాబట్టి దీన్ని పెరకలేక అట్లే వదిలేసి ఈ చెడిపోయిన కాయ నుంచి పెరిగి బయట పోస్తాను ఇంకా రేట్లు వస్తే ఎందుకన్నా మాకు ఏమైనా పెట్టిన ఖర్చులన్నా వస్తాయేమో అని ఆశ ఒకటి తప్ప ఇంకేమీ ఇది లేదు కెమెరా పర్సన్ చం అవుతు కార్తీక్ ఎంటీవి పీలర్ నుండి